అయితే నేను ఏం చేశాను, మా లాయర్ ఏమైనా అంటే ఆ డబ్బులు తెప్పించడం లేదా హెల్ప్ చేయండి, ఆడు చస్తాను అది ఇది అని అంటున్నాడు, కొంచెం ఏదో చూడండి అని. సో బికాస్ ఐ నో దట్ పర్సన్ ఐ వాస్ ఫాలోయింగ్ అప్, అంతే, అంతకు మించి వేరేది లేదు. అయితే అతను నాతో మాట్లాడిన తర్వాత మరి అతను ఏమైందో తెలియదు, ఏం చేసుకున్నాడో తెలియదు, నెక్స్ట్ డే ఆత్మహత్య చేసుకున్నాడు. నెక్స్ట్ డే ఆత్మహత్య చేసుకున్నాడు మేడం. ఓకే, ఆ పర్సన్ హూ ఇస్ హోల్డింగ్ 15 lakhs కార్ మేడం ఇన్ హ్యాండ్, ఆయన 6.5 lakhs. అతను ఎవరైతే చనిపోయాడో అతను ఒక 15 lakhs కారే మెయింటైన్ చేస్తున్నాడు. చచ్చిపోవడం ఏంటి అనేది క్వశ్చన్ నాకు ఇప్పుడు, అంటే నేను నాకు నేను వేసుకుంటున్న క్వశ్చన్ ఫస్ట్ అది. అయితే సరే అతను ఆత్మహత్య చేస్తున్నాడు, చేసుకుంటే ఏమైపోయింది, ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు అతను అవతల పక్క లాయర్ వల్ల మేనల్లోడ్ అవ్వడం వల్ల మా నన్ను డిస్గ్రేస్ ఏంటి అంటే లాయర్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు, కేసులో ఇన్వాల్వ్ చేసేసి అబెట్మెంట్ సూసైడ్ కేసు పెట్టేశారు మా మీద, మీ మీద, మీ లాయర్ మీద, కంపెనీ వాళ్ళ మీద, మా హస్బెండ్ మీద, మా హస్బెండ్ కంపెనీ వాళ్ళ మీద పెట్టలేదు మేడం, కంపెనీ వాళ్ళే ఇదంతా చేయించారు. అర్థమైనా మేడం? అదేలేండి. ఏది ఇప్పుడు రెండో కంపెనీ వాళ్ళ, మీ ఫస్ట్ కంపెనీ వాళ్ళ? ఫస్ట్ కంపెనీ వాళ్ళు మేడం. ఫస్ట్ కంపెనీ వాళ్ళు ఎవరైతే 2021 లో కేసు పెట్టారు కదా, అవునవును, వాళ్ళు ఏం చేసేసారంటే లాయర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఆ 6,50,000 కూడా టు బి ఆనెస్ట్ ఇట్ హస్ నెవర్ కమ్ టు మై అకౌంట్ మేడం. అవును అవును, వేరే చోటికి, వేరే చోటికి వెళ్ళింది కదా. ఆ నాకు ఆయనకి ఒక ట్రాన్సాక్షన్ లేదు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఇందులో మా లాయర్ ని కూడా ఇన్వాల్వ్ చేసేసి ఆమెను A1 పెట్టేసి, నన్ను A2 పెట్టి, A3 మా హస్బెండ్ ని పెట్టేసి అబెట్మెంట్ సూసైడ్ పెట్టి మూడు ముగ్గురిని ఇన్వాల్వ్ చేస్తారు కేసులో. కేసులో ఇన్వాల్వ్ చేసేసి ఇదంతా ఏంటి అంటే అతను చనిపోవడం జనగాం దగ్గర చనిపోయాడు మేడం. ఓకే, అక్కడ ఏసీపీని కొనేశారు, సిపిని కొనేశారు. ఓకే, అందరినీ కొనేసి, డీసీపీని కొనేసి నేను నన్ను ఫస్ట్ లాయర్ ని రిమైండ్ చేస్తారు. రిమైండ్ చేసేస్తే మా హస్బెండ్ అప్పటికి మేము కొంచెం అలర్ట్ అయిపోయి ఆయన్ని అబ్స్కాండ్ అయిపోమని చెప్పండి, ఇది వాళ్ళు చేస్తున్నారని మాకు తెలిసిపోయింది. కానీ ఏమైపోయిందంటే మా లాయర్ కి 30 days అయిందండి ఆమెకు బెయిల్ రావడానికి పాపం. ఓకే, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి బెయిల్ రాకుండా చేయడం ఇవన్నీ చేశారు. 30 days పట్టింది. 30 days లోపు ఆమెను ఏం బెదిరించారో తెలియదు. ఆమెను భయపెట్టేశారు, ఆమెకు చిన్న కూతురు ఉంది, షీజ్ అ సింగిల్ మదర్. ఓకే, ఆమెను భయపెట్టేసి ఒక రోజు అంతా మా హస్బెండ్ ఫోన్ ఆన్ పెట్టించేశారు. ఈయన తిరుపతి కొండ మీద ఉన్నారు ఆ టైంలో. తిరుపతి కొండ మీద ఉంటే టాస్క్ ఫోర్స్ ని తీసుకెళ్లిపోయి మా హస్బెండ్ ని ఎవరు ఎవరు వెళ్ళారు అనుకుంటున్నారు, ఆ ఫస్ట్ కేసు పెట్టారు చూసారా ఎవరైతే 2021 లో, ఆ మనిషి కూడా వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి ఏం స్పంద, డబ్బులు ఎక్కడ ఉన్నాయని అడిగాడు. డబ్బులు ఎక్కడ ఉన్నాయా అంటే చూద్దాం పదా, చేపిస్తాను, ఎట్లా చేపిస్తాను చూద్దాం పదా అని ఎత్తుకెళ్లారండి మా హస్బెండ్. తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి ఏం చేయాలి ఇప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ 306 కేసు, వాళ్ళు చేయాల్సింది ఏంటి, మా హస్బెండ్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలు పంపించాలి టెక్నికల్ గా కదా అండి. అది చేయలేదు మేడం. ఏం చేశారు తెలుసా, ఆయన అస్కాండింగ్ లో చూపించుకుంటూ మా హస్బెండ్ మీద 3rd degree చేసి ఆయన నేకెడ్ చేసి వాళ్ళ ముందు కూర్చోబెట్టి, ఎవరు ముందు 2021 లో కేసు చేశారు కదా వాళ్ళ ముందు కూర్చోబెట్టి మా హస్బెండ్ కి ఒకటే చెప్పారు, మీ ఆస్తులన్నీ వాళ్ళకి రాసిస్తే ఇక్కడ నుంచి నువ్వు బ్రతికి బయటకు వెళ్తావు, జైల్లో ఉన్న విజయ బయటకు వస్తుంది, తన కొడుకు డ్రగ్స్ కేసులో లేకుండా ఉంటాడు, లేదు అంటే నువ్వు ఏ పొలంలో చచ్చి కనబడతావో కూడా తెలియదు, ఎవరికి తెలియదు, నేను కోర్టు కూడా ప్రొడ్యూస్ చేయను మ్యామ్. మీరు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారండి? నేను 90 days ఉన్నాను మేడం. మీరు 3 months ఉన్నారు, ఆవిడ 1 month ఉన్నారా? 1 month ఉన్నారండి. మా హస్బెండ్ కి ఈ 3rd degree ట్రీట్మెంట్ 10 days, 10 to 12 days. ఓకే, మీరు మీరు రిలీజ్ అయ్యి ఎంత కాలం అయ్యింది, ఆవిడ రిలీజ్ అయ్యి ఎంత కాలం అయ్యింది? మేడం 1 year దాటిపోయింది మేడం. ఇప్పుడు ఇదంతా స్టోరీ. నేను మీ హస్బెండ్ కూడా బయటకు వచ్చేసారా అరెస్ట్ అయ్యి? లేదు మేడం, అయితే అదే చెప్తున్నాను. ఏం చేశారంటే మొత్తము మా హస్బెండే విట్నెస్ తో పెట్టి ఇక్కడ కంపెనీలో, ఇండియా కంపెనీలో ఎవరైతే కేసులు పెట్టారు కదండి, అక్కడ ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు మేడం, వెంకటేష్ బాసాని, అరుణ మేడిశెట్టి. ఓకే, ఆ ఇద్దరు డైరెక్టర్స్ అరుణ మేడిశెట్టి వాళ్ళ హస్బెండ్ కి మా 2 properties వర్త్ 3 crores సేల్ డీడ్ చేయించింది. ఓకే, మీకు అర్థమైందా మేడం? ఎవరైతే
కంపెనీ డైరెక్టర్ ఉన్నారో వాళ్ళ హస్బెండ్ కే వెళ్ళింది ప్రాపర్టీ ఇప్పుడు. ఆఫ్టర్ హ్యావింగ్ హెవియస్ కార్పెస్ దట్ మా మావయ్య గారు ఇంటి మీదకి ఎవరు రావడానికి లేదని మేము హైకోర్టు లో పిటిషన్ వేసాం మా మావయ్య గారి పేరు మీద. ఇదంతా పోలీసుల దగ్గర ఉండి చేయించారు షేల్ డీడ్ ఇవన్నీ అంతా వాళ్ళని చూసుకుని చేశారు వీళ్ళన్ని. ఓకే, ఇదంతా జరిగిపోయిన తర్వాత వీఆర్ కీపింగ్ సైలెంట్ అండి. ఎందుకు అంటే చార్జ్ షీట్ అవ్వలేదు మేడం కేసు. ఎందుకంటే చార్జ్ షీట్ అవ్వకపోతే పోలీస్ కంట్రోల్ ఉంటది, మేమేం యాక్షన్ తీసుకోవడానికి లేదు. చాలా అంటే ఇంకోటి ఏంటంటే దీన్ని ఏం చేసేసారు, TV9 లో ఇచ్చేసారు కదా, TV9 వాళ్ళ దాంట్లో ఇచ్చేసారు. ఏమని అంటే సొసైటీలో డిఫేమ్ చేస్తారు. ఇంకోటి FIR ఏమని ఫైల్ చేశారు 306 లో, మా లాయర్ వాళ్ళ ఇంట్లో 50 లక్షలు అతను మాకు క్యాష్ ఇచ్చాడంట, విచ్ ఇస్ నాట్ ప్రూవబుల్. అసలు మాకు అసలు 50 లక్షలు ఆయన ఇవ్వలేదు. ఇదంతా బనాయించి ఆ SVK కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా దగ్గర నుంచి ఆస్తులు తీసుకోవడానికి చేసిన చర్య అన్నమాట ఇది 306 అనేది. సరే, మీకు ఆల్రెడీ 2021 లోనే ఒక కేసు రన్ అవుతుంది. మీరు అసలు ఇక్కడ ఎందుకున్నారు? మలేషియాలో ఆల్రెడీ బిజినెస్ ఉంది కదా, అక్కడికి షిఫ్ట్ అయిపోయి అక్కడే ఉండొచ్చు కదా. మీరు ఇండియన్ లా ని, ఇండియన్ గవర్నమెంట్ ని, ఇండియన్ పోలీసుల్ని మీరు తట్టుకోలేకపోతున్నారు. ఫాల్స్ కేసు ఒకటి రన్ అవుతుంది, ఇందులో మళ్ళీ ఇంకో పనికి మళ్ళీ పని పెట్టుకున్నారు. సరే, అది డిస్ప్యూట్ స్టార్ట్ అయినా కన్నా మీరు రియలైజ్ అవ్వాలిగా, మీరు వెళ్ళిపోవడం బెటర్ కదా. అక్కడున్న లాను అక్కడ ఫేస్ చేసుకునేవాళ్ళు. వెళ్ళిపోదామని అనుకున్నాం మేడం. అయితే ఇక్కడ ఇక్కడ చిన్న ఇష్యూ ఏమైందంటే LOC ఇష్యూ చేశారండి మా హస్బెండ్ పేరు మీద. ఇప్పుడు ఆ LOC ఉండగా మేము ఎలా వెళ్తాం చెప్పండి? వీ కెనాట్ గో కదా పాత కేసు లో కూడా. మేడం మేడం, మీరు ఆల్రెడీ LOC పెండింగ్ ఉన్నప్పుడు నేను ఇందాక అడిగే పాస్పోర్ట్ సరెండర్ చేశారా మీది అని. మీ హస్బెండ్ పాస్పోర్ట్ సరెండర్ చేశారా? చేయలే. చేయనప్పుడు LOC పెండింగ్ ఉన్నా కూడా మనం కోర్టు పర్మిషన్ తోటి గో టు అబ్రాడ్ పర్మిషన్ పిటిషన్ తీసుకొని, అరే బాబు మాకు అక్కడ బిజినెస్ రన్ అవుతుంది, మీ కేసుకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం, నేను ష్యూరిటీస్ కూడా సబ్మిట్ చేస్తానండి అని మనం అలా వెళ్ళొచ్చు కదా. మీ అడ్వకేట్ అది చెప్పలేదా మీకు? చెప్పలేదు. రెండోది ఏంటి అంటే ఇంకోటి ఏంటంటే వీఆర్ స్ట్రగ్లింగ్ ఫైనాన్షియలీ ఆల్సో. ఇప్పుడు మేము మలేషియాకి వెళ్ళి కూడా డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ పెట్టి చేసుకోవాలేదన్నా కూడా సరే, మేము కొంచెం తట్టుకుందాము వెళ్దాము అనుకునే లోపు ఇది జరిగింది. ఇది ఒక దరిద్రమే జరిగింది మాకు. కాదండి, ఇది ఫాల్స్ కేసు కదా. ఇప్పుడు ఆ వ్యక్తితో మీరు మీ హస్బెండ్ 2021 లో వచ్చి మాట్లాడడానికి కదా, కంపెనీ తరపు నుంచి సెటిల్మెంట్ చేయడానికి వచ్చాడు. వచ్చినప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు, ఒక ఫాల్స్ కేసు రిజిస్టర్ అయ్యింది. ఫాల్స్ కేసు రిజిస్టర్ అయినప్పుడు ఆ కంపెనీతో మాట్లాడుకోవాలి కదా, ఇట్లా మాట్లాడుతున్నాడండి నా మీద ఒక ఫాల్స్ కేసు రిజిస్టర్ అయ్యింది, మరి మీరు వచ్చి అందరం కలిపి కూర్చొని ఏదైనా ప్రాబ్లం షార్ట్ అవుట్ చేద్దామని ఎందుకు అనుకోలేదు కంపెనీ? వి ట్రైడ్ మేడం, వి ట్రైడ్, మాట్లాడుకున్నాం, అన్ని చేసాము. వాళ్ళు దేనికి ఒప్పుకోలేదు. వాళ్ళ స్టాండ్ ఏంటి అంటే ఇక్కడ మా హస్బెండ్ కి ఆ స్టేట్ లో 1,50,000 ఎంతో రావాలి మేడం. ఓకే, వాళ్ళకి రావాల్సిన డబ్బులు మేము క్లియర్ గా చెప్పేసాము. ఒకటే చెప్పాము, మాకు మీ మీద ఏ హార్ష్ ఫీలింగ్స్ లేవు, కేసు పెడితే పెట్టారు, మీ డబ్బులు మీకు తెప్పించి ఇస్తాము, దిస్ ఇస్ వాట్ వి స్టూడ్. మేము మాట్లాడారు